ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పదనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మౌనిక. ముందుగా హెడ్లైన్స్. నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథునికి ఘన వీడ్కోలు పలికిన అశేష భక్తజనం. హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో విజయవంతంగా ముగిసిన గణేష్ నిమజ్జన శోభయాత్ర. గణనాథుని నిమజ్జన శోభయాత్ర విజయవంతానికి సహకరించిన అధికారులు, ప్రముఖులు, హిందూ బంధువులకు, భక్తులకు ధన్యవాదాలు తెలిపిన హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దీపేష్ శ్రీనివా. పూజల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన రామగుండం సిపి ఎం శ్రీనివాస్, మంచిర్యాల డిసిపి భాస్కర్, బెల్లంపల్లి పట్టణం పోలీస్ హెడ్ క్వార్టర్స్ దుర్గామాత ఆలయంలో పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, మహా అన్నదాన ప్రసాద కార్యక్రమం. నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుడు మంగళవారం అశేష భక్తజనం బాజా భజంత్రీలతో, డప్పు చప్పులతో శోభయాత్ర ద్వారా గంగమ్మ వడికి చేరుకున్నాడు. భక్తి శ్రద్ధలతో నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. మంగళవారం వినాయకులకు ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టణ వీధుల్లో ఊరేగించారు. పట్టణంలోని ముకరం చౌరస్తాలో ఏర్పాటు చేసిన హిందూ సమితి వేదిక వద్ద సరస్వతి శిశు మందిర్ గణేష్ రథానికి జెండా ఊపి ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు శోభయాత్ర ప్రారంభించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన 2300 గణేష్ విగ్రహాలు హిందూ ఉత్సవ వేదిక ముందుగానే శోభయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ సమితి వేదిక వద్ద జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వీరబెల్లి చేరుకుని గణేష్ రథాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ వేదిక వద్ద చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి గీతాలు, కోలాటం నృత్యాలు పట్టణ ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ సంవత్సరం హిందూ ఉత్సవ కమిటీ నూతన అధ్యక్షులు దీపేష్ శ్రీనివా ఆధ్వర్యంలో 9 రోజుల పాటు పట్టణంలో మండపాల్లో గణేష్ పూజలు మరియు నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా భక్తులు గణనాథుని పూజించుకోవడం జరిగింది. గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన శోభయాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న హిందూ బంధువులందరికీ హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు వెర్రవెల్లి రఘునాథ్ గారు, మన జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారు లోపల చేస్తారు.
ఉత్సవ సమితి తరఫున కోరం జరుగుతుంది. స్వాగతం, సుస్వాగతం. వేదికపైకి వస్తున్న మన అలాగే మన యువ నాయకులు విచిత్రోత్సవ సమితి స్వాగతం పలుకుతుంది. వస్తున్న మన జిల్లా కలెక్టర్ గారికి ఉత్సవ సమితి స్వాగతం తెలియజేసింది. దయచేసి అందరూ కూర్చోాలండి. మన వేదికపై వచ్చిన మొదటి ముఖ్య అతిథి అయిన దివాకర్ రావు గారికి, అదేవిధంగా మన యువ నాయకులు సార్ ఓకే Thank you.
వినాయక చవితి పర్వదిన సందర్భంగా మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనం శోభయాత్ర కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన రాజకీయ ప్రముఖులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి, హిందూ బంధువులకు ధన్యవాదాలు తెలిపిన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు దీపేష్ శ్రీనివా. బుధవారం మంచిర్యాల పట్టణంలోని ఖండల్వాల్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో సుమారు 2,300 వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకుని 9 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుని నిమజ్జన కార్యక్రమాన్ని 17వ తేదీ మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమై బుధవారం ఉదయం 5 గంటల వరకు పవిత్ర గోదావరి నదీ తీరంలో నిమజ్జనం చేయడం జరిగిందని, హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు నిర్వహించిన వినాయక విగ్రహాల ప్రతిష్టాపన, నవరాత్రి పూజల శోభయాత్ర, నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని, సహాయ సహకారాలు అందించిన మొట్టమొదటిగా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్రావుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే మండపాల వద్ద మరియు నిమజ్జనం కార్యక్రమం పూర్తయ్యే వరకు అన్ని ఏర్పాట్లను చేసిన మున్సిపల్ చైర్మన్ కమిషనర్ సిబ్బందికి, విద్యుత్ శాఖ సిబ్బందికి, మరి ప్రత్యేకంగా కార్యక్రమం ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు చేసి సహకరించిన పోలీస్ శాఖకు, హిందూ ఉత్సవ సమితి సూచనలను తూచా తప్పకుండా పాటించిన గణేష్ మండపాల నిర్వాహకులకు, హిందూ ఉత్సవ సమితి కార్యకర్తలకు, సమస్త హిందూ బంధువులకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఇలాగే మున్ముందు ఎలాంటి కార్యక్రమాలనైనా హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడానికి హిందూ సమితి కార్యకర్తలు, సభ్యులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై గణేష్. మన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో జరిగిన గణేశుని శోభయాత్ర నిమజ్జనానికి దిగ్విజయం చేసిన మన హిందూ బంధువులకి, అందరికీ హిందూ ఉత్సవ సమితి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా మన గణేశుని శోభయాత్ర నిమజ్జనానికి దిగ్విజయం చేసుకోవడానికి అన్ని విధాలుగా మనకు సహాయ సహకారాలు అందించినటువంటి గౌరవనీయుల శాసనసభ్యుల గారికి, అదేవిధంగా మున్సిపల్ పాలక వర్గానికి, అదేవిధంగా మున్సిపల్ వారి మున్సిపల్ సిబ్బందికి, మరి మనకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతి భద్రతను కాపాడుతూ, దాన్ని అదేవిధంగా మనకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా నిర్వహించినటువంటి పోలీస్ అధికారులకు, ముఖ్యంగా ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా మన ఈ శోభయాత్రను జరిపిన వంటి మన ట్రాఫిక్ అధికారులకు, అదేవిధంగా మనకు ఎటువంటి ఎలక్ట్రికల్ అంటే పవర్ సమస్య లేకుండా నిరంతర మన ఈ శోభయాత్రలో పవర్ సప్లై చేసిన వంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి, మరియు ముఖ్యంగా మనకు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా అన్ని విధాలుగా వారు మన ఈ శోభయాత్రని పూర్తిగా వారు మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా కవర్ చేసినందుకు వారికి, అదేవిధంగా ఫైర్ సిబ్బందికి, అదేవిధంగా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి అందరికీ కూడా మనకు ముఖ్యంగా చెప్పాలంటే, ఈ శోభయాత్రని మనం ఎటువంటి మన పార్టీలకు అతీతంగా ఉన్న ఈ హిందూ సమితికి, ముఖ్యంగా వారి తరఫున ప్రతి ఒక్కరు దీన్ని మనం సహకరిస్తూ, అదేవిధంగా మనను అన్ని కుల సంఘాల వ్యాపారస్తులు అందరు దీనిలో పాల్గొని మన అన్ని విధాలుగా వారు సహాయ సహకారాలు అందించడం జరిగింది వారి అందరికీ. అదేవిధంగా హిందూ సమితి ముఖ్యంగా మా కార్యకర్తలకు, మా హిందూ సమితి సభ్యులకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మనకు గత 10 రోజుల నుంచి ఈ గణేశుని నవరాత్రులు మొదలైనప్పటి నుంచి మనం ప్రతి ఒక్కరు దీంట్లో అన్ని మండపాలకు మనం వారికి ప్రతి ఒక్కరికి సూచనలు ఇస్తూ, మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ, హిందూ ధర్మాన్ని కాపాడుతూ, మనం భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రులు నిర్వహించుకోవాలని చెప్పేసి వాళ్ళందరినీ కోరడం జరిగింది. అదేవిధంగా వారు కూడా అందరూ దాన్ని స్పందించేసి ప్రతి ఒక్కరు మన గణేశుని మండపాల నిర్వాహకులు, అదేవిధంగా వారి సభ్యులు దీనిలో మనం సహకారం ఇచ్చేసి మనం అందరు కలిసేసి ఎలా అయితే మనం ఈ గత 9 రోజులు 10 రోజులు మనం ఈ సనాతన ధర్మాన్ని కాపాడుతూ భక్తి శ్రద్ధలతో చేసుకున్న ఈ నవరాత్రులను విజయవంతం చేసుకున్నామో, అదేవిధంగా ప్రతి ఒక్క రాబోయే మన హిందూ కార్యక్రమాన్ని మన హిందూ సమితి ద్వారా మనం నిర్వహించడం జరుగుతుంది.
దాంట్లో కూడా మీరందరూ ఇలాంటి భక్తి శ్రద్ధలతోనే ఇలాంటి సహాయ సహకారాలను అందిస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మీరందరూ ఇలానే మాకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి అదేవిధంగా మనం చేసే హిందూ సనాత్ సంఘటన కోసం మీరందరూ ఇలానే మాకు అందరు కలిసి మనం ఒక సంఘటన కోసం మన అందరం ఐకమత్యమై రాబోయే రోజుల్లో హిందూ సమితి తరఫున జరిగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయంతం చేసుకోవాలని చెప్పేసి మరొకసారి అందరినీ హిందూ సమితి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ జై శ్రీరామ్ జై గణేష్. ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిన్న మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమై బుధవారం రోజు ఉదయం 5 గంటల వరకు దిగ్విజయంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ నిమజ్జన కార్యక్రమాలను విజయవంతం చేసుకోవడంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు త్రాగునీరు, అల్పాహారము, తర్వాత మజ్జిగ వారికి తోచిన విధంగా ఈ శోభాయాత్ర మార్గంలో వారు వివిధ సేవ ద్వారా భక్తులకు సేవలు అందించారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే హిందూ ఉత్సవ సమితి కార్యక్రమ విజయవంతానికి ధనవస్తు రూపేణ ఎలాంటి సేవా కార్యక్రమ రూపాల్లో తోడ్పాటును అందించిన వారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అలాగే హిందూ ఉత్సవ సమితి వేదికపై చిన్నారులు తమ సాంస్కృతిక కార్యక్రమాలతో చక్కటి వినోదాన్ని పంచినందుకు వారికి కూడా మేము హిందీ ఉత్సవ సమితి తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇంత శోభమాన జరగటానికి కారకులైన వినాయక మంటపాల ప్రోత్సాహ బాధ్యతలు అందించినటువంటి శ్రీ అంజనిపుత్ర రియల్ ఎస్టేట్ వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ బహుమతుల ప్రదానంలో ప్రత్యేకంగా ఇవ్వడానికి న్యాయ నిర్ణేతలుగా వివరించినటువంటి మల్లారెడ్డి గారు మరియు రామచందర్ రెడ్డి గారు వారు పెద్ద వయసు అయినప్పటికీ కూడా చాలా ఓపికగా ఉండి వివిధ రకాలుగా పాయింట్ ఇచ్చి ఈ సక్రమంగా న్యాయం జరిగేలాగా కృషి చేసినందుకు వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ నిమజ్జన శోభాయాత్ర రూట్ మ్యాప్లో మేము కోరగానే ప్రతి ఒక్క మంటపం ఈ రూట్ మ్యాప్లో వచ్చి మాకు ఇంత విజయవంతమైన శోభాయాత్రను ఈ మంచిర్యాల పట్టణానికి అందించినటువంటి వివిధ గణేష్ మండలాల నిర్వాహకులకు, అక్కడ ఉన్నటువంటి యువతీయులకు, సోదరీమణులకు, పిల్లలకు అందరికీ కూడా మేము హిందీ ఉత్సవ సమితి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నిమజ్జన కార్యక్రమం విజయవంతంలో గత 10 రోజుల నుండి నిర్విరామంగా కృషిస్తున్నటువంటి కమిటీ సభ్యులకు మరియు ఆర్ఎస్ఎస్ పెద్దలకు, వివిధ రాజకీయ నాయకులకు, తర్వాత విహెచ్పి పెద్దలకు అందరికీ కూడా ఈ పట్టణంలోని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హిందీ ఉత్సవ సమితి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం బెల్లంపల్లి పోలీస్ హెడ్ క్వార్టర్స్ దుర్గామాత ఆలయంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ అధికారులతో కలిసి గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జన శోభయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో మహా అన్నప్రసాద కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. నవరాత్రుల ముగింపు ఉత్సవ పూజలు నిర్వహించిన డీసీపీ మరియు ఏసీపీలు స్వయంగా గణనాథుని విగ్రహాన్ని కదిలించి శోభయాత్ర రథంలో ఎక్కించడానికి సహకరించారు. ఈ కార్యక్రమానికి అడ్మిన్ డీసీపీ రాజు, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ సురేంద్ర, ఆర్ఐ సంపత్ కుమార్, వామనమూర్తి, పోలీస్ సిబ్బందితో పాటు భక్తులు, మహిళలు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గణనాథునికి ఘనంగా వీడ్కోలు పలికిన రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి కమిటీ సభ్యులు.
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా లంబోదరునికి నవరాత్రుల్లో ప్రత్యేక పూజలు చేపట్టి అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహిస్తూ గణనాథునికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు భక్తులు చేపట్టిన కోలాట నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఆధ్యాత్మిక భక్తి గీతాలతో స్వామివారి శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండప కమిటీ సభ్యులు మాట్లాడుతూ నవరాత్రి సందర్భంగా స్వామివారికి వివిధ రకాల ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతి కుటుంబానికి విఘ్నాలు తొలగి విజయాలు కలగాలని వేడుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి కాలనీ శ్రీరామ్ గణేష్ మండలి నిర్వాహకులు బొమ్మ సత్యరెడ్డి, ముత్యాల కృష్ణ, మాజీ కౌన్సిలర్ కారుకొరి చంద్రమౌళి, మోహన్ రెడ్డి, ఆదిరెడ్డి, కొత్త సురేందర్, కొత్త జయప్రకాష్, కల్వల భాస్కర్రావు, మద్దుల మనోహర్ రెడ్డి, తనకు శ్రీనివాస్, చేకుర్తి సత్యనారాయణ, మైదాం శ్రీను తదితరులు పాల్గొన్నారు. Yeah.
మంచిర్యాల పట్టణంలోని రెడ్డి కాలనీ శ్రీ సాయి గణేష్ మండలి ఆధ్వర్యంలో గణనాథుని శోభయాత్ర కనుల విందుగా నిర్వహించారు. ఈ సందర్భంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన మంగళవారం వేమనపల్లి సంజీవ్ ఆధ్వర్యంలో స్వామివారి శోభయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది. ఈ సందర్భంగా స్థానిక మహిళ భక్తులు డప్పుల చప్పుల మధ్య నృత్యంతో స్వామివారికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని చిన్నంబటివాడ గణేష్ మండలి ఆధ్వర్యంలో పద్మనాభ చతుర్దశి రోజున స్థానిక కౌన్సిలర్ పూదరి ప్రభాకర్ సునీత ఆధ్వర్యంలో గణనాథుని శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ పురవీధులలో స్వామివారి భక్తి గీతాలతో, మహిళలు కోలాట నృత్యాలతో, చిన్నారులు ఆటపాటలతో డప్పుల చప్పుల మధ్య శోభయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగింది. ఈ సందర్భంగా స్థానిక కౌన్సిలర్ మాట్లాడుతూ గణనాథునికి నవరాత్రులలో భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. Thank you.
అదృష్టవశాత్తు కార్మికుడు దుర్మరణం పాలైన ఘటన మందమరి ఏరియా KK5 గనిలో రాత్రి చోటు చేసుకుంది. లక్ష్మణ్ అనే కార్మికుడు KK5 గని రెండో బదిలీ కోల్కటర్ విధులకు హాజరయ్యాడు. విధులు ముగించుకొని తిరిగి గని నుంచి బయటకు వస్తుండగా మ్యాన్ రైడింగ్ నుంచి జారిపడ్డాడు. గమనించిన తోటి కార్మికులు లక్ష్మణ్ను పైకి తీసుకొచ్చే క్రమంలో సరైన స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందినట్లు యూనియన్ నాయకులు ఆరోపిస్తున్నారు. మృతుడు లక్ష్మణ్ నివాసం శ్రీపతి నగర్ కాగా అతడి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నట్లుగా సమాచారం. ప్రమాద ఘటనను తెలుసుకున్న కార్మిక నేతలు రామకృష్ణపూర్ ఏరియా ఆసుపత్రులకు వెళ్లారు. మరణించిన లక్ష్మణ్ కుటుంబానికి న్యాయం చేయాలని సింగరేణి గుర్తింపు సంఘం AITUC బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ, భీమనాథుని సుదర్శన్, INTUC మందమరి ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య, కేంద్ర కమిటీ నాయకులు కాంపల్లి సమ్మయ్య డిమాండ్ చేస్తున్నారు. కార్మికుల రక్షణ సంక్షేమానికి కోట్లు ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న సింగరేణి యాజమాన్యం KK5 గనిలో స్ట్రెచ్చర్ లేకపోవడంపై మండిపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మందమరి మండలంలోని చిరకుంట గ్రామంలో ఘనంగా నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచారు. పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల ఇన్ఛార్జ్ సంజీవరావు మాట్లాడుతూ 10 గ్రామ పంచాయతీలకు చెందిన పారిశుద్ధ్య కార్మికులకు నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా రవిసాగర్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. మీకు ఎప్పుడు ఎలాంటి అవసరం ఉన్నా తనను సంప్రదించాలని కోరారు. అలాగే పార్టీ సభ్యత్వం తీసుకొని పార్టీని బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి దీక్షితులు అక్కల రమేష్, మండల ఇన్ఛార్జ్ దేవరేని సంజీవరావు, రవి సాగర్, సుంకర రాజేందర్, పెంచకల రంజిత్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నవరాత్రులు పూజలు అందుకున్న గణనాథునికి ఘన వీడ్కోలు పలికిన అశేష భక్తజనం. హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో విజయవంతంగా ముగిసిన గణేష్ నిమజ్జన శోభయాత్ర. గణనాథుని నిమజ్జన శోభయాత్ర విజయవంతానికి సహకరించిన అధికారులు, ప్రముఖులు, హిందూ బంధువులకు, భక్తులకు ధన్యవాదాలు తెలిపిన హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షులు దీపేష్ శ్రీనివా. పూజల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన రామగుండం సిపి ఎం శ్రీనివాస్, మంచిర్యాల డిసిపి భాస్కర్. బెల్లంపల్లి పట్టణం పోలీస్ హెడ్ క్వార్టర్స్ దుర్గామాత ఆలయంలో పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, మహా అన్నదాన ప్రసాద కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.